वेलकम टू तुलसी न्यूज चैनल इवाल्ट स्पेशल स्टोरी की स्वागत एंदरो पुड़तारू गतिस्तारू खानी कोंदरु मात्रमे दशाब्दाल शताब्दाल पाटू कालंतो पाटू प्रवहिस्तूने उंटारू वारु उन्ना लेकपोयिना वारु चूपिन मार्गं अनुसरिंचिन विलुवलु निलिचे उंटाई భవిష్యత్తు తరాలకు కోటి రేకుల వెలుగుపూలై కాంతిని విరజింపుతాయి. మన దేశంలో అటువంటి అపురూపమైన అరుదైన వ్యక్తి జన్మించాడు. ఆయనే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన మన కోసం పోరాటం చేశాడు, ప్రాణత్యాగం చేశాడు, జాతిపిత అయ్యాడు. గాంధీ జయంతిని పురస్కరించుకొని తులసి న్యూస్ మీకు అందిస్తోంది స్పెషల్ స్టోరీ. అక్టోబర్ మాసం ఆరంభమైందంటే ఆ పేరు భారతీయుల గుండెల్లో మారుమ్రోగుతుంది. ఆ శబ్దం అసేతు హిమాచలం పరివ్యాప్తమవుతుంది. కత్తి డాలు పట్టని మహాయోధుడు. గమ్యం చేరడానికి ఎన్నో మార్గాలు, పోరాటంలో ఎన్నో రకాలు, శత్రువును తరిమి కొట్టడానికి ఎన్నో ఆయుధాలు. కానీ రక్తపు బొట్టు చిందకుండా శత్రువును ఓడించగలిగేది ఒక్కటే, అదే గాంధీ మార్గం. నిశ్శబ్దం విస్ఫోటిస్తే వినే శక్తి ఉందా? మూర్తీభవించిన మానవత్వాన్ని కళ్లతో చూశారా? సునామీలా విరుచుకుపడేదాకా కడలి నిశ్శబ్దంగానే ఉంటుంది. దావానలంలా వ్యాపించే వరకు కూడా అగ్నికణం దీపంలా ప్రశాంతంగానే కనిపిస్తుంది. తుఫానై ముంచెత్తే వరకు ఆకాశం నిర్మలంగానే ఉంటుంది. ఫలితాన్ని కళ్లారా చూసే వరకు గాంధీ మార్గం కూడా అలాగే ఉంటుంది. ప్రపంచానికి కొత్త బాట చూపిన దార్శనికుడు మహాత్మా గాంధీ. గాంధీ మార్గాన్ని ఆదర్శంగా తీసుకుంటే వ్యక్తులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాల కార్యాచరణలో చెప్పుకోదగ్గ భేదం కనిపిస్తుంది. సర్వమతాల సామరస్యపూర్వక సహజీవనానికి కృషి చేస్తుంది. అప్పుడు దేశంలోని కోట్లాది గొంతుకలు ఏకమై మధురగానంలా దిగంతాలకు పాకుతాయి. ఎవరికి ఎన్ని అభిప్రాయ భేదాలైనా ఉండొచ్చేమో, ఆయన ఆచరణపై మిశ్రమ అభిప్రాయాలు ఉండొచ్చేమో, కానీ ఆయన భారత స్వతంత్రోద్యమంలో విశ్రమించని నేత. తనను తానే ప్రయోగశాలగా చేసుకుని నిత్యం అహింసలను ఆయుధాలుగా మలచుకుని నడిచిన మహామనిషి. దేశం మొత్తాన్ని అత్యంత బలమైన తన ప్రభావంతో ఉంచగలిగిన నాయకుడు. తాను నడిచి లక్షలాది మందిని అదే బాటలో నడిపించిన అత్యంత ప్రభావపూరిత జననాయకుడు. ఎవరైనా ఒక్కసారే పుడతారు, ఒక్కసారే మరణిస్తారు. కానీ ఆ జన్మని కోటి వెలుగు రేఖల దివ్యలా మార్చుకోగలిగే శక్తి కొందరిదే. మన జాతికి దిశానిర్దేశం చేసినందుకు, భారతమాత సంకేళ్లను తునాతునకలు చేసి స్వాతంత్రాన్ని సాధించిపెట్టిన మహాత్ముడు సదాస్మరణీయుడు. ఆయన మార్గం ఎప్పటికీ సజీవమే. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అక్టోబర్ 2, 1869లో గుజరాత్ రాష్ట్రం పోర్బందర్లో జన్మించారు. చిన్నతనంలో గాంధీ కూడా అందరిలాంటి వాడే. అతనికి కూడా అన్ని రకాల బలహీనతలు ఉండేవి. కానీ తన గమ్యం వైపు పయనించేందుకు, అనుకున్నది సాధించేందుకు కావలసిన మనోబలం పుష్కలంగా ఉంది. అదే లక్షణం గాంధీని పరాయి దేశంలో కూడా నాయకుడిగా నిలబెట్టింది. ఒక వ్యక్తిలా ఎదిగేలా చేసి అంతిమంగా జాతికే ఆదర్శనీయుడిగా తీర్చిదిద్దింది. సుదీర్ఘకాలం ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ స్వతంత్రం కోసం త్యాగాలకు పురిగొల్పింది. బక్కపలచని శరీరం, నిరాడంబర జీవితం, కనీస సౌకర్యాలు సైతం కోరని తత్వం, అతి సామాన్యమైన ఆయన ఆహార్యం దేశంలోని అప్పటి సగటు మనిషి స్థితికి అది ఒక సంకేతం. ఆయన అందరివాడు కావడానికి ఆయన స్వయంగా ఎన్నుకున్నదే ఆ రూపం. ఆరంభించింది మొదలు ఆఖరి శ్వాస వరకు అదే ఆచరణ. ఓ ముసలి సన్యాసి అని హేళన చేసినా, తక్కువగా చూసినా ఎప్పుడూ కూడా ఆయన ఆత్మస్థైర్యం వదల్లేదు. స్వతంత్ర సాధన కోసం తన దారిలోనే కడగంటూ నడిచారు. సత్యం, అహింస ఎంతటి విప్లవాత్మక ఫలితాలు సాధిస్తాయో నిరూపించారు. బాపు వెలిగించిన దీపం అసామాన్యం. ఆ దీపం నిరంతరం జ్వలిస్తూ బాధాతప్త హృదయాలకు దారి చూపిస్తుంది, ఉరట కలిగిస్తుంది. సత్యవ్రత దీక్షను ఆ వెలుగులో మనం చేపట్టగలం. మన తప్పుల్ని ఎత్తిచూపుతూ సరైన మార్గం చూపుతూ గాంధీజీ మన వెంటే సదా ఉంటారు. అందుకే మహాత్ముడు సదా చిరస్మరణీయుడు. పూజ్య బాపూజీ జయంతిని పురస్కరించుకొని తులసి న్యూస్ మరొకసారి ఆయనకు ఘన నివాళి అర్పిస్తోంది. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.